నమస్కారం, ఏసీటీ వార్తలకు స్వాగతం. నేను శ్రీనివాసరెడ్డి. ఈరోజు ఏసీటీ వార్తల్లో ముఖ్యాంశాలు. అన్నదాత దండం దాటిపోవాలి గండం, రైతుల్ని కలవరపరుస్తున్న వర్ధా తుఫాను. అన్నం సతీష్ కు జన్మదిన శుభాకాంక్ష, ప్రకృతి దిశగా సాగాలని ఆకాంక్ష. బాపట్ల కల్లపాలెం ఖాజీపాలెంలో పార్టీ శ్రేణుల బైక్ ర్యాలీ. ఫిబ్రవరి 11న బాపట్లలో యువ భేరీ, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి రాక, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి. వరద తుఫాను ప్రభావం, నిర్మానుషంగా సూర్యలంక తీరం. బాపట్లలో శనివారం రాత్రి అమ్మవారి నగరోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. పటేల్ నగర్లోని ప్రసన్న దుర్గాదేవి అమ్మవారి నగరోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పటేల్ నగర్ నుండి కొత్త బస్టాండు, పాత బస్టాండు తదితర ప్రాంతాల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. తప్పెట్లు, డప్పు వాయిద్యాలతో అమ్మవారి గెటపులో అనేక మంది ఆకట్టుకున్నారు. విన్యాసాలు చేస్తూ ఎంతో సంబరంగా అమ్మవారి నగరోత్సవాన్ని నిర్వహించారు. వర్ధా తుఫాను హెచ్చరిక అన్నదాతల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఒంగోలు, చెన్నై మధ్య వర్ధా తుఫాను తీరం దాటవచ్చని హెచ్చరికల నేపథ్యంలో రైతులు భయంతో వణికిపోతున్నారు. వర్ధా తుఫాను హెచ్చరిక అన్నదాతల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఒంగోలు, చెన్నైల మధ్య వర్ధా తుఫాను తీరం దాటవచ్చని హెచ్చరికల నేపథ్యంలో రైతులు భయంతో వణికిపోతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను హెచ్చరిక కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బాపట్ల నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో కుప్పలు పోశారు. మరికొన్ని ప్రాంతాల్లో వరి ఓదెల మీద ఉంది. ఇంకొన్ని చోట్ల కోతలు ప్రారంభించలేదు. పైరెండు దశల రైతులు మాత్రం బెంబేలెత్తుతున్నారు. వర్షం కురిస్తే తీరని నష్టం వాటిల్లుతుందని, కనీసం పెట్టుబడి కూడా చేతికి రాదని రైతులు వాపోతున్నారు. తుఫాను సోమవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం తీరం దాటుతుందని, జిల్లాకు భారీ వర్షాల ముప్పు ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. డెల్టాలో 5.74 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. 3 లక్షల ఎకరాల్లో వరి పైరు కోతకు సిద్ధంగా ఉంది. ఈ దశలో గాలులు వీచి భారీ వర్షాలు కురిస్తే లక్షల ఎకరాల్లో వరి పంట నేట మునిగి ధాన్యం రంగుమారి మొలకలు వస్తాయి. రైతులు తీవ్రంగా నష్టపోతారు. మెజారిటీ చోట్ల వరి పంట కోత దశకు వచ్చింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో డెల్టా ప్రాంతంలో హడావుడిగా వరి కోతలు కోసి కుప్పలు వేస్తున్నారు. పల్నాడులో లక్షల ఎకరాల్లో సాగు చేసిన పత్తి కోత దశలో ఉంది. కాయల నుంచి పత్తిని తీస్తున్నారు. మిర్చి పైరు పూత కాయదశలో ఉంది. గత సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలు, వరదల పట్ల పంట నష్టం బాగా జరిగి అన్నదాతలు నష్టపోయారు. నల్లమడ వాగుకు వరదల వల్ల బాపట్ల ప్రాంతంలో పంట నష్టం చోటు చేసుకుని రైతులు నష్టాల పాలయ్యారు. ఆ నష్టాన్ని ఎదుర్కొని అప్పులు చేసి మరీ పంటలను సాగు చేశారు. పంట చేతికొచ్చే దశలో తుఫాను ముప్పు తలెత్తడంతో అన్నదాతలకు కంటి మీద కునుకు కరువైంది. తుఫాను సమయంలో గంటకు 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరికలు చేశారు. అదే జరిగితే వరి కంకులతో ఉన్న వరి పైరు పూర్తిగా నేలవాలుతుంది. నేలవాలిన కంకులు నీటిలో తడిస్తే ధాన్యం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. తుఫాను తీవ్రత తగ్గి బాగా బలహీనపడి గమనం మారి ముప్పు పూర్తిగా తొలగిపోవాలని కోరుతూ దేవుళ్లకు రైతులు మొక్కుతున్నారు. వరద తుఫాను సూచనతో రైతుల్లో వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంది. వర్ష ప్రభావం అయితే ఉంటే మాత్రం చాలా నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. కొన్ని కోట్ల రూపాయల మేర నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ ప్రాంత రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఇప్పుడే చాలా చోట్ల కొన్ని చోట్ల అయితే వరి కుప్పలు వేశారు. మరికొన్ని చోట్ల అయితే వరి ఓదెల మీద ఉంది. అయితే వరి ఓదెల మీద ఉండటం వల్ల ప్రధానంగా ఈ వర్ష ప్రభావం ఉంటే మాత్రం చాలా వరకు నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి ఇటు రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. అయితే ఈ నెల 12వ తేదీ ఒంగోలు, చెన్నై మధ్య ఈ తీరం దాటవచ్చని చెప్పేసి భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఆ ప్రభావం ఏమాత్రం పనిచేస్తుంటే ఇక్కడ చాలా నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ ప్రాంత రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. గత ఏడాది ఎన్నో ఆటుపోట్లతో ఎదుర్కొని పంట పూర్తిగా నష్టపోయిన రైతులకు ఈ ఏడాది కొంత ఊరట లభించింది. రైతుల కళ్ళలో హర్షం వ్యక్తం అవుతూ ఉంది. గత ఏడాది పోల్చుకుంటే ఈ ఏడాది మాత్రం
ఎంతో ఆశాజనకంగా ఉందని చెప్పేసి పంట పొలాలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేపథ్యంలో ఈ వరద తుఫాను ఒక్కసారిగా రైతుల్ని గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంది. దీంతో ఇక్కడ ఈ వర్ష ప్రభావం ఉంటే ఈ పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు తలపట్టుకుస్తున్నారు ఇక్కడ రైతులు. దాదాపు బాపట్ల నియోజకవర్గంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడు ఈ రైతులు అనేక మంది కూడా ఈ విషయం మీద మాట్లాడుతూ గత ఏడాది తీవ్ర ఇబ్బందికి గురైన నేపథ్యంలో ఈ ఏడాది పంట పొలాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఒక్కసారిగా ఈ వరద తుఫాను మళ్ళీ పెను ప్రమాదం ముంచుకు రావడంతో మనంత ఆందోళన గురవుతున్నామని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ పంటలో బాగా ఉన్నాయండి, రేపీటి మాకు ఎకరానికి 30-35 కిలో అవ్వచ్చు. మాకు ఏరియా బాగానే ఉంది, ఏం బాధ లేదు. నీళ్ళు ఎట్లా? నీళ్ళు కొంచెం ఎనర్జీ కట్టుకుని కొంచెం పచ్చగా ఉండే కానీ వాటిలో నీళ్ళు ఉండే తేమ సరిపోవచ్చు. చాలా అవసరం నీళ్ళు. మాకు 2 పైరు ఏదన్నా మినుము చల్లుకుందాం అనుకుంటున్నాం. గోంగారు మినుము సబ్జెక్ట్ మీద ఇప్పుడు తెచ్చుకోవాలని చూస్తాను. ఇంతవరకు జరుగుతుంది. ఏ ఊళ్ళో బాగుంది అంతా మా ఏరియా ఫ్యాడ్లు కానీ కొత్తపల్లెం కానీ కప్పలాలపాయలు పిన్నివారిపాయలు ఇవన్నీ బాగానే ఉన్నాయండి. మాకు ఈ పైర్లు కొంచెం పంట మాత్రం బాగా పండిందండి. ఇప్పటివరకు సౌకర్యం బాగా ఉంది రైతులకి. ఈ తుఫాను వలన కొంచెం దడదడలాడుతున్నారు. రేపు ఒక్కరోజు కనుక బయటపడితే అందరూ సేఫ్ సైడ్ అవుతారు. చాలా బాగుంది. కోత కోసారండి, 30 ఎకరం కోసారు. కట్టేస్తున్నారు, 1-8 ఎకరాలు కట్టేశారు. ఓది 9వ రోజు ఆరితే కానీ కట్టేయడానికి వీలు ఉండదు. కోత మాత్రం ఆపారు ఈ సైక్లోన్ వ్యవహారం చూసి. ఇప్పుడు కోతకొచ్చినాయి, ఎరుకొచ్చిన పొలాలలో కోతకొచ్చినాయి అండి. ఈ కనుక గాలి ఏదన్నా కనుక తేడా వచ్చిందంటే మటుకి మొత్తం పనుకుంటుంది. కోతకొచ్చినాయి, ఇప్పుడు తడిపడి ఏమో 20-30 ఎకరాలు వేసేసారు. అది ఆర్లా, ఇది పొజిషన్. పచ్చకుండాటికి ఏమి ఇబ్బంది లేదు కానీ కోతకొచ్చినాయి, ఎరుకొచ్చినాయి ఎలా పనుకుంటాయి. పడిపోతాయి, మొత్తం పడిపోయేది. గాలి మటుకు పెరిగితే మటుకు పడిపోవడం మటుకి రైతుకి నష్టం. ఇప్పటికే కొంతవరకు ఈ గాలికే కొంతవరకు పడిపోయింది చూడండి. పొలం మీద గాలి పెరిగిందంటే చాలా నష్టం ఉంది. తెర్లపాలెం మండలంలోని రైతులందరికీ కూడా మండల తహసీల్దార్గా ఒక హెచ్చరిక చేయడం జరిగింది. ఏంటంటే ఇటీవల వార్ధ తుఫాను కారణంగా మచిలీపట్నం నెల్లూరు మధ్య తీరం దాటుద్దని నిన్నటి సమాచారం. మరి ఈరోజు ఉన్న వార్తాపత్రికలో ఉన్న సమాచారం ప్రకారం ఇది ప్రకాశం చెన్నై మధ్య దాటుద్దన్నారు. దీని ప్రభావం మరి ప్రకాశం జిల్లా ఆనుకొని ఉన్న బాపట్ల, కర్లపాలెం, పిట్లవానిపాలెం ఏరియాల్లో అధిక వర్షాలు పడతాయనేది ఒకటి మనకున్న సమాచారం. కనుక రైతులందరూ అప్రమత్తంగా ఉండి వరి కోత కోయకుండా అలా ఉన్నట్లయితే పంట కొంతమేరకు దెబ్బతిని అవకాశం ఉన్నది. మరి దీనివలన మరి రైతులందరూ అప్రమత్తంగా ఉండి మరి కోత కోయకుండా ఉండాలని కోరుతున్నాను. శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పిట్లవానిపాలెం మండలం కాజీపాలెంలో మాజీ శాసనసభ్యులు మంతెన అనంతవర్మ ఇంట్లో కేక్ కట్ చేశారు. శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ జన్మదినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పిట్లవానిపాలెం మండలం కాజీపాలెంలో మాజీ శాసనసభ్యులు మంతెన అనంతవర్మ ఇంట్లో కేక్ కట్ చేశారు. అక్కడ పార్టీ శ్రేణులు, అభిమానులు అన్నం సతీష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుండి కర్లపాలెం ఐలండ్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బాపట్ల కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో అభిమానులు ఏర్పాటు చేసిన కేకును అన్నం సతీష్ కట్ చేశారు. అనంతరం బాపట్ల నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. చీరాల, పొన్నూరు, తెనాలి, గురజాల, వేమూరు శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్, దుళ్లిపాళ్ల నరేంద్ర కుమార్, ఆలపాటి రాజా, ఎరపతనేని శ్రీనివాస్, నక్కా ఆనందబాబు, సంతనూతలపాడు ఇన్ఛార్జ్ విజయ్ కుమార్, మహిళా సంక్షేమ శాఖ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే మంతెన అనంతవర్మ, బాపట్ల, కర్లపాలెం, పిట్లవానిపాలెం మండలాల పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు, కావూరి శ్రీనివాసరెడ్డి, నక్కల వెంకటస్వామి, గోకరాజు శ్రీధర్, మున్సిపల్ చైర్పర్సన్ తోటా మల్లేశ్వరి, పీవీపాలెం ఎంపీపీ బొలగాని సులోచన, బాపట్ల మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు నక్కా వైదేహమ్మ, నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, బదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా.
దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి అండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకి అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పెద్ద ఎత్తున కాజీపాలెంలో ఉదయం ఆ మండలంలో ఉన్నటువంటి నాయకులు ప్రజలందరూ కూడా ఒక చోట ఏర్పాటు చేసి మాజీ శాసనసభ్యులు అన్నతోరణ గారు జన్మదినాన్ని మొట్టమొదటిగా అక్కడ జరిపే కార్యక్రమాన్ని చేసినందుకు వారికి, ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, సీనియర్ శాసనసభ్యులు పెద్దలు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు, వేమూరు శాసనసభ్యులు నక్కానందబాబు గారు, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు వర్లమూడు పూర్ణచంద్రరావు గారు, ఆ తర్వాత రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ అన్నమయ్య రాజకుమార్ గారు, చీరాల శాసనసభ్యులు రమేష్ కృష్ణమోహన్ గారు, మరి పట్టణ స్థాయిలో ఉన్నటువంటి వార్డులు అన్ని వార్డుల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు మరి వారు చూపించిన అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మీరు చూపించినటువంటి యొక్క అభిమానం నా పట్ల, నా యొక్క పనితీరు వీలైనంత ఇంకా ఎక్కువ మెరుగుపరచుకోవడం కోసం ఇంకా మరింతగా మీ అందరికీ దగ్గరయ్యి మీ అందరికీ సంబంధించి ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా వాటిని పరిష్కరించడానికి నాకు మరింత బాధ్యత పెరిగిందని నేను భావిస్తూ ఉన్నా. మరి ఇంత పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమానికి ఆహ్వానం పలికి మరి దాదాపుగా 1000 మోటార్ సైకిల్తో కాజీపాలెం నుంచి బాపట దాకా పెద్ద ఎత్తున ర్యాలీ చేసిన తెలుగు యువత కుర్రోళ్ళ విద్యార్థులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారు, ఎంపీపీ సులోచన గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు వైదేవన్ గారు, ఇతర జెడ్పీటీసీ సభ్యులు గారు, ఎంపీపీ గారు, ఇతర నాయకులందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులతో రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మరింత మెరుగైనటువంటి సేవా కార్యక్రమాలు కర్తవ్యంగా నేను ప్రయత్నం చేస్తాను. బాపట్లలో ఫిబ్రవరి 11న నిర్వహించే యువభేరి సదస్సులో వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి వెల్లడించారు. బాపట్లలో ఫిబ్రవరి 11న నిర్వహించే యువభేరి సదస్సులో వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి వెల్లడించారు. వైసీపీ కార్యాలయంలో జరిగిన యువత విద్యార్థి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ జగన్ చేపట్టే యువభేరిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిమ్మ తిరుగుతుందని ఎమ్మెల్యే కోన అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఎమ్మెల్యే కోన దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో
యువకులు పెద్ద ఎత్తున తమ గళాన్ని విప్పాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు డైమండ్ బాబు, విద్యార్థి సంఘం నాయకుడు పానుగంట చైతన్య, బాపట్ల పట్టణ మండల కర్లపాలెం పెట్లవానిపాలెం మండలాల వైసీపీ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్, కోకి రాఘవరెడ్డి, డి సీతారామిరెడ్డి, షేక్ బాజీ, వైసీపీ నాయకులు వడ్డిముక్కల డేవిడ్, అవినాష్ నాయుడు, వెంకట్రావు, గొర్రెముచ్చు పుష్పరాజ్యం తదితరులు పాల్గొన్నారు. ఏజీబీఎస్సీని ప్రొఫెషనల్ కోర్సుగా అఖిల భారత వ్యవసాయ పరిశోధనా మండలి గుర్తించిందని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ తాతినేని రమేష్ బాబు తెలిపారు. ఆదివారం ఆయన ఏసీటీతో మాట్లాడారు. ఏజీబీఎస్సీని ప్రొఫెషనల్ కోర్సుగా అఖిల భారత వ్యవసాయ పరిశోధనా మండలి గుర్తించిందని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ టి రమేష్ బాబు తెలిపారు. ఏజీ కళాశాలలో ఆయన శనివారం మాట్లాడుతూ, ఈ ఏడాది నుంచి ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఏజీ ఆనర్స్ బీఎస్సీ పట్టా అందజేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మంజూరు చేసిన 6 వ్యవసాయ కళాశాలల్లో 360 సీట్లను భర్తీ చేశామని, ఈ నెలాఖరు నుంచి తరగతులు ప్రారంభిస్తారన్నారు. ఈ ఏడాది నుంచి చివరి సంవత్సరం విద్యార్థులకు ఏఈఎల్పి రావేప్ కార్యక్రమాలను కలిసి విద్యార్థి సిద్ధం నిర్వహిస్తామన్నారు. ఇప్పుడు బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ ఇవ్వటం ఈ సంవత్సరం నుంచి ఇస్తామని చెప్పి ఆల్రెడీ మనకి కమ్యూనికేషన్ రావడం జరిగింది. 2016-17 అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయిన ప్రతి స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరికి కూడా ఈ బీఎస్సీ బ్రాకెట్లో ఆనర్స్ అని పెట్టి అగ్రికల్చర్ ఇస్తారు. ఇది కూడా 4 సంవత్సరాలు కోర్సు, దాంట్లో ఏమీ లేదు కాబట్టి దాని స్టేటస్ కొద్దిగా పెరిగిన లెవెల్లో ఆనర్స్ అని పెట్టి ఇవ్వడం జరిగింది. దానివల్ల కొద్దిగా ఏంటంటే ఆ ప్రొఫెషనల్నెస్ అనేది, ఇంతకుముందు కూడా ప్రొఫెషనల్ కోర్స్ కింద ట్రీట్ చేస్తాం బట్ అఫీషియల్గా ప్రొఫెషనల్ కోర్స్ కింద డిక్లేర్ జరిగింది. దానికి సంబంధించిన ప్రిసిడెన్స్ కమిటీ ఈ కోర్సు గైడ్లైన్స్ అన్నీ కూడా మనం యూనివర్సిటీలో పలు దఫాలు చర్చించి మీకు తెలిసి బాపట్ల కూడా వాటి మీద బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చేసాము. చేసి దాన్ని మొత్తానికి ఒక ఫైనల్ స్టేజ్ తీసుకొచ్చి మొన్న మహానంది సిల్వర్ జూబ్లీ, మహానంది వ్యవసాయ కళాశాల 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఆ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో పుస్తకం కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో డీటెయిల్డ్ లెక్చర్ అవుట్లైన్స్, ఈ 3 సంవత్సరాల్లో చెప్పాల్సిన కోర్సులు, ఏ కోర్సులు ఏ విధంగా డీటెయిల్గా లెక్చర్ అవుట్లైన్స్ ఇవ్వాలో అన్నీ కూడా ఇచ్చేసి ఒక పుస్తక రూపంలో మనం రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి స్టూడెంట్ రెడీ ప్రోగ్రామ్ ఉంటుంది, దాంట్లో క్లాస్ రూమ్ టీచింగ్ ఉండదు. అదంతా ఇంతకుముందు ఏఈఎల్పీను రావేపు అనేవాళ్ళం, ఆ రెండింటిని కలిపి ఇప్పుడు స్టూడెంట్ రెడీ ప్రోగ్రామ్ అంటున్నారు. ఇది 5th DC కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ కొత్త సిలబస్ మన యూనివర్సిటీ పాటించడానికి ముందుకొచ్చింది. ఆల్రెడీ స్టార్ట్ చేసాం, మన జాయిన్ అయిన స్టూడెంట్స్కి కొత్త సిలబస్తో స్టార్ట్ చేసాం. ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ జన్మదిన వేడుకలు నియోజకవర్గంలోని పెట్లవానిపాలెం మండలం కాజీపాలెం, కర్లపాలెం మండలం ఐలాండ్ సెంటర్లో ఘనంగా జరిపారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ జన్మదిన వేడుకలు నియోజకవర్గంలోని పెట్లవానిపాలెం మండలం కాజీపాలెంలో, కర్లపాలెం మండలం ఐలాండ్ సెంటర్లో ఘనంగా జరిగాయి. పెట్లవానిపాలెం మండలం కాజీపాలెంలో మాజీ ఎమ్మెల్సీ మంతెన అనంతవర్మ నివాస గృహంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, 42వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ఎమ్మెల్సీకి ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ప్రతినిత్యం కష్టపడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆయన చెప్పారు. అనంతరం అక్కడి నుండి కార్యకర్తలు భారీ ర్యాలీగా కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ కేకును ఎమ్మెల్సీ అన్నం సతీష్ కట్ చేశారు. ప్రతి ఆదివారం పర్యాటకులతో కిక్కిరిసిపోయే బాపట్ల సూర్యలంక తీరం బోసిపోయింది. వరదా తుఫాను సూచన ప్రభావంతో తీరం మొత్తం ప్రశాంతంగా కనిపించింది. ప్రతి ఆదివారం పర్యాటకులతో కిక్కిరిసిపోయే బాపట్ల సూర్యలంక తీరం బోసిపోయింది. వరదా తుఫాను సూచన ప్రభావంతో తీరం మొత్తం ప్రశాంతంగా కనిపించింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు అక్కడక్కడా కనిపించారు. ఈసారి 10, 11, 12 తేదీల్లో వరుస సెలవు దినాలు కావడంతో సహజంగా సూర్యలంక తీరం పర్యాటకులతో నిండిపోయేది. అయితే ఈ 3 రోజుల్లోనే వరదా తుఫాను సూచనలు వెలువడటంతో ఆదివారం జనసంచారమే లేకుండా పోయింది. సముద్రం మొత్తం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. ఆదివారం గమనిస్తే సముద్ర అలల్లో కొంత మార్పు కనిపించింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసి పడుతూ ఉండడంతో చాలామంది పర్యాటకులు అతి తక్కువసేపు గడిపి తిరిగి వెళ్లారు. మధ్యాహ్నం 12:30 నుండి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో చాలామంది పర్యాటకులు వెనక్కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం తరువాత అడపాదడపా వచ్చే పర్యాటకులు కూడా తగ్గిపోయారు. వరదా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తీరంలోని అనేక గ్రామాల్లో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లలేదు. వరద తుఫాను ప్రభావంతో బాపట్ల సూర్యలంక సముద్ర తీరం బోసిపోయింది. ప్రతి ఆదివారం సెలవు దినాల్లో
అశేషంగా తరలివచ్చే పర్యాటకులతో సూర్యలంక తీరం కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే ఈ నెల 13 వరకు వరద తుఫాను ప్రభావంతో ఎక్కడా కూడా ఈరోజు ఈ ఆదివారం కావడంతో ఎక్కడా కూడా ఈ పర్యాటకులు కనిపించలేదు. మొత్తం సూర్యలంక తీరం మొత్తం కూడా బోసిపోయినట్లుగా ఉంది. ఈ నెల 13వ తేదీ ఈ వరద తుఫాను కారణంగా అన్ని చోట్ల దాదాపుగా బాపట్ల సూర్యలంక సముద్ర తీరానికి వివిధ ప్రాంతాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అశేషంగా తరలివచ్చే పర్యాటకుల సంఖ్య క్రమేపీ పూర్తిగా తగ్గిపోయింది. ఈ ఆదివారం మాత్రం మొత్తం సూర్యలంక సముద్ర తీరం మొత్తం కూడా బోసిపోయి ఉంది. కర్లపాలెంలో సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక సమావేశం జరిగింది. ఈ నెల 18న నూతన కమిటీ ఎన్నుకుంటారు. కర్లపాలెం మండలంలో పాత రైస్ మిల్లు వద్ద సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక మండల కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ నెల 18వ తేదీన నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక అధ్యక్షులు ఆట్ల బాలాజీరెడ్డి తెలిపారు. ఈ కమిటీలో సభ్యులుగా చేరాలనుకునేవారు 100 రూపాయల రుసుముతో సభ్యత్వం పొందవచ్చన్నారు. మండల కమిటీలోని సభ్యులు మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ సమాచార హక్కు చట్టం ద్వారా పొందే లబ్ధిని ప్రజలకు తెలియచేయాలని చెప్పారు. కార్యక్రమంలో కార్యదర్శి కాగిత కోటేశ్వరరావు, కోశాధికారి పిట్టు ప్రశాంతరెడ్డి, కార్యకర్తలు ఆట్ల వెంకటకృష్ణారెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, కంది వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక మండల కమిటీ మీటింగ్ జరిగింది. మండల కమిటీలో నెక్స్ట్ సండే మండల కమిటీని కొత్త కమిటీని ఎన్నుకోవాలని చెప్పి నిర్ణయించాము. కమిటీలో సభ్యులుగా చేరదలుచుకున్న వాళ్ళు సభ్యత్వం 100 రూపాయలు ఉంటుంది. సభ్యత్వంలో చేరి 2018 డిసెంబర్ వరకు సభ్యత్వం ఉంటుంది. సభ్యత్వం తీసుకున్న ప్రతి వాళ్ళు ఈ మండల కమిటీలో సభ్యులుగా ఉండి మండల కమిటీకి ఎన్నిక అవ్వచ్చు. ఈ మండల ఈ సమాచార ప్రచార ఐక్య వేదిక ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన 29 అంశాలని గ్రామ పంచాయతీలకు బదలాయించాలని, 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకి రావాల్సిన అధికారాలని కోరటం కోసం ఏర్పడింది. సమాచార హక్కు చట్టాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుని ఈ పంచాయతీలని గ్రామ సభల ద్వారా పంచాయతీలను బలోపేతం చేయాలని అనుకుంటున్నాం. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత దండం దాటిపోవాలి గండం, రైతుల్ని కలవరపరుస్తున్న వర్దా తుఫాను. అన్నం సతీష్ కు జన్మదిన శుభాకాంక్ష, ప్రకృతి దిశగా సాగాలని ఆకాంక్ష. బాపట్ల కల్లపాలెం ఖాజీపాలెంలో పార్టీ శ్రేణుల బైక్ ర్యాలీ. ఫిబ్రవరి 11న బాపట్లలో యువ భేరి, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి రాక, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి. వరద తుఫాను ప్రభావం నిర్మానుషంగా సూర్యలంక తీరం. ఏసీటీ వార్తల సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.